మనందరం ప్రజా జీవితాల్ని ప్రభావితం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాం తప్ప లేకపోతే మనం కూడా వ్యాపారాలు చేసుకుంటనో వ్యాపారం చేసుకుంటనో ఇండస్ట్రీ పెట్టుకుంటే బాగుపడే పరిస్థితుంటది కాదు ఇది ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తి మీ అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఒక తృప్తి మీరు ఒకసారి చూసుకుంటే మనం చేసిన పనుల యొక్క ఫలితాల చరిత్ర అది మంచి గాని చెడు గాని చెడైతే చెడు ఫలితాలు వస్తాయి మంచి అయితే ఒక మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో జాతి గుర్తు పెట్టుకునే విధంగా దాని ప్రభావితం ఉంటుంది అందుకనే స్థూలంగా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎన్టీ రామారావు గారు మన నాయకుడు పార్టీ పెట్టే వరకు సమక్షేమ కార్యక్రమాలు లేవు గవర్నమెంట్ అంటే ఎవరికి కూడా ఏదో రెగ్యులేషన్ గవర్నమెంట్ కి ప్రజలకు సంబంధం లేని పరిస్థితి గవర్నమెంట్ వేరు ప్రజలు వేరే అనే భావన ఉండే పరిస్థితి కాదు ప్రజలకు ఏదైతే సమక్షేమం గాని అభివృద్ధి గాని చేయడమే కాకుండా పాలనలో ప్రజల్ని భాగస్వాములు చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం నిరూపించింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభమైంది ఏ కొద్ది మందికో రాజకీయం పరిమితమైనప్పటి నుంచి అందరిది రాజకీయం ఈ రాజకీయం ద్వారా మన జీవితాలను మనం మార్చుకుంటాం భవిష్యత్తుకు రూపకల్పన చేసుకుంటాం అని నిర్వచనం చెప్పింది ఎన్టీ రామారావు గారు చెప్పారు అదే మరి రాజకీయం ద్వారా ఏమేమి చేయగలుగుతామో చేసి చూపించింది ఎన్టీఆర్ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన సినిమాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాడో ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున సినిమాల్లో ప్రభావితం చేసిన తర్వాత కూడా ఆయనకు ఎక్కడా తృప్తి లేదు నా కోసం ప్రజలు త్యాగాలు చేశారు అలాంటి ప్రజల కోసం నేనేం చేయగలుగుతానని ఒక రాజకీయ పార్టీ పెట్టడమే కాకుండా తెలుగు జాతి ఉన్నంత వరకు చరిత్రలో వారి గుండెల్లో ఉండిపోయే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మనం మాట్లాడే ఆహార భద్రతకు ఫౌండేషన్ వేసింది ఎన్టీఆర్ 2 రూపాయల కేజీ బియ్యంతో ఆహార భద్రతకి నాంది పలికింది మానవ వనరుల అభివృద్ధి కోసం మీరు ఒకసారి ఆలోచిస్తే నాలెడ్జ్ అనేది ఏ డబ్బులుండే వాళ్ళకే సొంతం కాకూడదు అది పేద పిల్లలకు కూడా అలాంటి చదువు చెప్పించాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం దేశంలోనే గురుకుల పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారి అక్కడి నుంచే ప్రారంభమైన ఈరోజు నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద స్కూల్స్ కానీ ఇవన్నీ వచ్చాయంటే అది ఆయన దూరదృష్టి